అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు రిజ్వానా షేక్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు నేను అటుకుల కేసరి చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అనమాట. రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం చేయొచ్చు ఇది, అండ్ 10 మినిట్స్ మాత్రమే పట్టేది. అండ్ మీకు చూపించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్. కొన్ని వాటర్ వేసి క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి పక్కన పెట్టాలి, నానబెట్టకూడదు అనమాట. నానబెడితే ముద్దగా అయిపోయింది, మనం చేసుకోవటానికి బాగుండదు అనమాట. చేసుకున్న అటుకులండి, చూడండి ఎలా ఉందో. మరీ మెత్తగా అవ్వకుండా బాగుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని అటుకులు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలన్నమాట, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి. హాఫ్ కప్ బెల్లం వేసుకున్నానండి నేను. 1 కప్పు అటుకులకి 1/2 కప్ బెల్లం వేసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. దీనికి తీగల పాకం అలా ఏం అవసరం లేదండి, నార్మల్ పాకం అయితే చాలన్నమాట. మిల్క్ పౌడర్ 2 స్పూన్స్ వేసానండి నేను, నాకు ఇష్టం అనమాట, అందుకోసం వేసాను. వేయాలని ఏం లేదనమాట, జస్ట్ అలానన్నా చేసేయచ్చు. ఉండలు పట్టకుండా తిప్పుతూ ఉండాలన్నమాట, ఒక 2 మినిట్స్ తిప్పుతూ ఉంటే నార్మల్గా అది మొత్తం కలిసిపోతుంది. దీంట్లో మనం ఇంకా అటుకులు వేసుకోవాలన్నమాట, బాగా కలపాలి. ఒక యాలక్కాయ వేసానండి, ఒకటి చాలన్నమాట, ఎక్కువ అవసరం లా. ఫుడ్ కలర్ వేసానండి కొంచెం. జీడిపప్పు, కిస్మిస్ వేయాలండి.